ఒంటరి మహిళలే టార్గెట్గా దోపిడీలు హత్యాచారాలకు పాల్పడుతున్న రాయల్ సీరియల్ కిల్లర్లు అట్టకేలకు పోలీసులకు చిక్కాడు. తెలంగాణ సహా 4-5 రాష్ట్రాల్లో హత్యలకు పాల్పడ్డాడు. వివిధ రాష్ట్రాల్లో 10కి పైగా ఇతర కేసులు ఉన్నట్లు సమాచారం. హర్యానాకు చెందిన రాహుల్ జాట్ పాత నేరస్తుడు. రాజస్థాన్, హర్యానా, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో చోరీలు, ఆయుధాలు, అక్రమ రవాణా తదితర కేసుల్లో జైలుకు వెళ్లి వచ్చాడు. ఈ క్రమంలో ఒంటరిగా మహిళలు కనిపిస్తే అత్యాచారాలకు పాల్పడేవాడు. ముఖ్యంగా రైళ్లలో ప్రయాణించే వారిని లక్ష్యంగా చేసుకుని దోపిడీలకు తెగబడేవాడు. కర్ణాటక, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్లోని రైళ్లు, రైల్వే స్టేషన్ పరిసరాల్లో ఈ తరహా హత్యలకు పాల్పడినట్లు కేసులు నమోదయ్యాయి. అరెస్టుకు ముందు రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలో ఓ రైలులో మహిళను దోపిడీ చేసి హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి నెల 24 మధ్య 35 రోజుల్లో ఎక్స్ప్రెస్ రైళ్లలో తిరుగుతూ 5 రాష్ట్రాల్లో 5 మర్డర్స్ చేశాడు. వీటిలో కొన్ని సొత్తు కోసమైతే మరికొన్ని అత్యాచారం హత్యలు. గుజరాత్లోని వల్సాద్ పోలీసులు ఈ నర హంతకుణ్ణి సోమవారం పట్టుకున్నారు. విచారణలో ఆఖరి ఘాతుకాన్ని ఈ నెల 24 సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో చేసినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు సికింద్రాబాద్ జీఆర్పీ అధికారులకు వల్సాద్ పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో పీటీ వారెంట్పై కరంవీర్ను నగరానికి తీసుకురావడానికి పోలీసులు సన్నాహాలు చేస్తూ ఉన్నారు. ఇటీవల గుజరాత్లోని ఉద్వాడ రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలపై ఓ యువతి మృతదేహం లభ్యమైంది. ట్యూషన్ నుంచి తిరిగి వస్తున్న ఆమె హత్యాచారానికి గురైనట్లు పోలీసులు గుర్తించారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే వివిధ రైళ్లు మారిన రాహుల్ బాంద్రా భుజ్ ఎక్స్ప్రెస్లో మొన్న గుజరాత్లోని వాపి చేరుకున్నాడు. నిందితుడి కదలికలు సాంకేతికంగా గమనిస్తున్న వల్సాద్ పోలీసులు అక్కడ వలపన్ని పట్టుకున్నారు. ఆయా రాష్ట్రాల పోలీసులను సమన్వయం చేసుకోవడంతో పాటు గుజరాత్లోని పలు ప్రాంతాల్లో దాదాపు 2000 సీసీ కెమెరాల ఫుటేజ్లను పరిశీలించారు. ఓ ఫుటేజీలో అనుమానితుడి స్పష్టమైన ఫోటో కనిపించింది. సూరత్లోని లాజ్పోర్ సెంట్రల్ జైలు అధికారి అతన్ని రాహుల్ జాట్గా గుర్తుపట్టారు. ఈ క్రమంలో వల్సాడ్ జిల్లాలోని వాపి రైల్వే స్టేషన్ పార్కింగ్లో సీరియల్ కిల్లర్ను అరెస్ట్ చేశారు. ఎవరు కోరుతున్నారు?